ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇండియా. ఇన్ ఇండియా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఆర్ ఫేసింగ్ ద స్టూడెంట్స్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆల్సో. నేను మోర్గా చెప్తాను ఈ టాప్ నెక్స్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్లో దెర్ ఈజ్ నో కరెక్ట్ ఫెసిలిటీస్ ఇన్ ద స్కూల్స్. మెయిన్లీ గవర్నమెంట్ స్కూల్స్ ఫెసిలిటీస్ లేక ఏమవుతుందంటే చాలా ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఉన్న ఫ్యాకల్టీ వాళ్ళు ఫ్యాకల్టీ మెమొరైజింగ్ ఈజ్ ఈక్వల్ టు లెర్నింగ్. ఇంపార్టెన్స్ ఆఫ్ గ్రేడ్స్ అండ్ మార్క్స్, గ్రేడ్స్ అండ్ మార్క్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఉంటుంది. టీచర్స్ టీచింగ్ అనేది చాలా లోగా ఉందని నా ఒపీనియన్. నెక్స్ట్ ఇంకొక విషయం, ఫెసిలిటీస్ సరిగా లేక పిల్లలు రాకపోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ టీచర్స్ వాళ్ళ టీచింగ్ అనేది సరిగా లేకపోవడం వల్ల కూడా ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. ఇంకొక విషయం, టీచింగ్ అనేది ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో బిజినెస్ లాగా మారడం అనేది జరిగింది. ఎడ్యుకేషన్ సిస్టమ్ గవర్నమెంట్ పర్మిషన్తో ప్రాబ్లమ్, ప్రైవేట్ వాళ్ళు పర్మిషన్ తీసుకోవడం వల్ల అది బిజినెస్ లాగా మారి ఎడ్యుకేషన్ అనేది ఎడ్యుకేషన్ లాగా లేకుండా పోవడం జరిగింది. పేరెంట్స్ ఈ విషయంలో పేరెంట్స్ పిల్లలు అందరూ సఫర్ అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ సోషల్ స్కిల్స్ అప్డేటెడ్గా స్కిల్స్ అనేవి లేకపోవడం వల్ల వాళ్ళు ఏమవుతున్నారు, అప్డేటెడ్ స్కిల్స్ లేకపోవడం వల్ల పిల్లలు వెనకబడిపోతున్నారు. ఇంకొకటి టీచర్స్ అండ్ స్టూడెంట్స్ రేషియో, టీచర్స్ ఎక్కువ ఉంటున్నారు స్టూడెంట్స్ తక్కువ ఉంటున్నారు. కాబట్టి దానికి సంబంధించి ప్రైవేట్ స్కూల్ లాగానే స్కూల్స్ కూడా క్యాటరింగ్ అవసరం అని నా ఒపీనియన్ గవర్నమెంట్ స్కూల్స్. నెక్స్ట్ ఎక్కువ పల్లెటూళ్ళలో ఎడ్యుకేషన్ విషయం అనేది తెలియదు కాబట్టి ఎడ్యుకేషన్ గురించి ఎక్కువ చెప్పడం అనేది చేయాలి. అది ఎడ్యుకేషన్ వల్ల మనం విల్ ఎర్న్ ఎవ్రీథింగ్. ఎడ్యుకేషన్ వల్ల అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. చదువు యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలియాలి. చదువు ఉంటేనే ఏదైనా చేయగలమన్న కాన్ఫిడెన్స్, ఫారిన్ కంట్రీస్ లాగా మనం ఇక్కడ అలాంటి కల్చర్స్ అలాంటి టెక్నిక్స్ అవన్నీ చేయాలంటే ఎడ్యుకేషన్తోనే పాల్చాలి. అలాంటి సిస్టమ్ మనం చేయట్లేదు. ఇంకొక విషయం, ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నటువంటి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మనము నాలెడ్జ్ ఎక్వైర్ చేయడానికి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళచ్చు కానీ ఫారిన్ కంట్రీస్ నుంచి ఎక్వైర్ చేసిన నాలెడ్జ్ మన దేశానికి ఉపయోగించడం అనేది ఇక్కడ జరగట్లేదు. కాబట్టి ఇదొకటి ప్రాబ్లం. ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేవి మన ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టంలో ఫేస్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దీనికి రెమెడీస్ కూడా చెప్పాలా? రెమెడీస్ మన ఇండియాకి ఏమన్నామని భరతమాత అనే పేరు ఉంది. మరి మనం ఇక్కడ నేర్చుకున్నటువంటి నాలెడ్జ్ అక్కడ నేర్చుకొని వచ్చి మన దేశాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగించడం అనేది ప్రతి పేరెంట్ స్టూడెంట్ ప్రతి ఎడ్యుకేటర్ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు అనేది వస్తుంది. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారడం అనేది మన చేతుల్లోనే ఉంది. కాబట్టి ప్రతి వ్యక్తి మారాలనేది నా ఒపీనియన్.